నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడతాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని చాలా రోజులైపోయింది అమ్మయ్య స్వామి పుస్తకం చేతిలోకి వచ్చింది వెరీ హ్యాపీ మనం తొమ్మిదో అధ్యాయం దగ్గర ఉన్నాము మరి అధ్యాయం వినిపిస్తారా తప్పకుండా విఘ్నేశ్వరుడికి నమస్కరిస్తూ శ్రీపాదరాజం శరణం శ్రీపాదరాజంధే శరణం ప్రపధే మన మనం తొమ్మిదో అధ్యాయం గురించి తెలుసుకుందాం తొమ్మిదవ అధ్యాయంలో కర్మఫల మీమాంస ఈనాడు గురువారం గురువారం స్వామి అలా డిసైడ్ చేసి పెట్టు అంటే స్వామి ఉదయం సూర్యోదయ సమయం గురుహోర నడుస్తుంది శ్రీ తిరుమలదాసు నేను నేను ధ్యానస్థులమై ఒకే గదిలో ఉన్నాం అంటే ఇక్కడ నేను అంటే శంకర భట్టు అనమాట ఎవరైతే రాశారో తిరుమల ఎవరు అని అంటే ఒక అదేంటి చాకలి అతను బట్టలుకి అతను ఉంటాడు కదా అతను అతను ఒకే గదిలో ఉన్నారంటే సన్నగా సూర్యకాంతి కిరణ రూపంలో మా గదిలోకి ప్రవేశించింది ఆశ్చర్యంలోకి వెళ్ళిన ఆశ్చర్యం ఆ సన్నటి సూర్యకిరణంలో శ్రీపాద శ్రీవలబుల వారి రూపాన్ని ఇద్దరము చూసాము సూర్యకాంతి మా గదిలోనికి ప్రసరించగానే మేము ధ్యానం నుండి ప్రకృతిస్తులమైనాము పరమ పూజీయ పూజనీయము అత్యంత మంగళప్రదమును అయిన శ్రీపాద శ్రీవలభుల వారి రూపము పదహారు సంవత్సరాల వయస్సులో ఉన్న రూపమును దర్శించగలుగుట నిస్సయంశయముగా పరమ ప్రభువుల అవ్యాజ కారుణ్యము చేత మాత్రమే క్షణకాలము దర్శనమిచ్చిన ఆ దివ్య మంగళ రూపము కనుమరుగైనది అలా ఒక్క క్షణంలో అలా కనిపించి మళ్ళీ అంతర్ధానం అయ్యారట శ్రీపాదుల వారు అయితే శ్రీ శ్రీ ప్రభు ప్రభువుల వారికి శనగలు నైవేద్యం పెట్టాము అని అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది శనగలు చాలా ప్రీతిపాత్రమైనవి గురువుకి అని అందరికి తెలిసిన విషయమే అలాగే తిరుమల దాస్ గారు ఏమన్నారు నాయనా శంకర భట్టు ఈ రోజు మధ్యాహ్నం నా ఆతిథ్యం స్వీకరించి నీకు కురుపురం ప్రయాణం కావచ్చును అని చెప్పి చెప్పారు అనమాట అట్లా అంటే ఆ కురుపురంకి వెళ్ళమని చెప్పి తిరుమల దాసు అనుజ్ఞ జరిగింది ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనకు వారు ఉత్తరం ఆన్సర్ చెప్తారట ఎవరు శ్రీపాదుల వారు బాధ నివారణ చేసేదరు ధర్మబద్ధమైన ప్రతి కోరికను సఫలం చేసేదరు మానవుని మానసము యొక్క వేగము తాబేటి వేగమైన వారి అతి మానసము యొక్క మహా ప్రచండము ఊహాతీత వేగము కలది మానవుడు గాని మరే ప్రాణి గాని చేయు ఏ చిన్న ప్రార్థన అయినను అసంఖ్యాకములైన వారి తేజ పుంజములను చేరి తీరవలసిందే చిన్న చీమ ఏదైనా ఆలోచించినా కూడా ఆయన దగ్గరికి వెళ్లాల్సిందే ఆయనకి తెలియాల్సిందేట అంతమేందా అనంత శక్తి అనంత జ్ఞానము అనంత వ్యాపకత్వము కలిగిన ఆ నిర్గుణ నిరాకార స్వరూపము సృష్టి ఎందు తనకు గల అవ్యాజ అనంత కరుణతో సగుణ సాకారముగా మనుష్య రూపంలో శ్రీపాదుల వారి రూపంలో దర్శనమిచ్చి అంటే భగవంతుడికి ఎంత అవ్యాజ అనంత కరుణ అనేది ఉంటుంది అది సగుణ సాకారముగా భగవంతుడుకున్న కరుణ రూప రూపం దాల్చుకుంటే ఎలా ఉంటుందంటే శ్రీపాదులు వల్లబుల రూపంలో ఉంటుంది శ్రీపాద శ్రీవలబుల దివ్య స్వరూపం మానవునిలోని దైవము వైపునకు పరిణామము అనివార్యమైనట్లని దైవము కూడా తన యొక్క అనంత పరిమితులను కుదించుకుంటూ వచ్చి కింద ఉన్న స్థితిలోనికి దిగివచ్చు చుండను దీనినే అవతరణమని అందరు అంటే భగవంతుడు ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో అది అవతరణ అని అంటారు అవతరణ అంటే అవతారం తీసుకోవడం అవతారం తీసుకోవడం తిన్న ఆహారమును పచనము చేసి శక్తిని అందించుట శరీరం యొక్క కర్తవ్యము మానవునికి మనస్సు ఉన్నది కనుక స్వాతంత్ర్యం ఎక్కువగా అనుభవించుచున్నాడు కనుక తప్పు ఒప్పు రెండు చేయు అవకాశం ఉన్నది అయితే శరీరమునకు ఆ స్వేచ్ఛ లేదు అది తిన్న ఆహారమును పచనము చేసి శక్తిని అందించవలసిందే ఇది తిన్నవానికి ఇష్టమున్నను లేకకున్నను ప్రయత్నరహితంగా జరిగిపో ఒకనొక అనొక స్వ స్వత్వసిద్ధ కార్యం ఏది తిన్నా గాని ఇది నాకు ఇష్టం లేదు నువ్వు అరగక అని చెప్తే ఊరుకోదు కదా కృతయుగమునందు సర్వమునకు సంకల్ప మాత్రమున సిద్ధించు సంకల్పంతో పనులైపోయేవట కృతయుగంలో త్రేతాయుగమున యజ్ఞయాగమును చేయట వలన సిద్ధించుచుండెను ద్వాపరమున మంత్ర అస్త్ర ప్రయోగమున సిద్ధించుచుండను కలియుగమున తంత్రశాస్త్రమును ప్రాముఖ్యత కలదు తంత్రము అంటే భయపడతాము అని అనుకున్నా చూసారా భయ భయపడద్దు అని చెప్పాను చూడండి తంత్రం అంటే చేసే విధానం అనమాట చిన్న చిన్న రెమెడీస్ చిన్న చిన్న ప్రక్రియలు అనుకోవచ్చు ఈ యుగమున యంత్రముల వలన సిద్ధించు యంత్రము తంత్రము యంత్రం రెండో ఒకటి తంత్రము చేసే పని యంత్రము మనం రాసుకునేది కొన్ని కొన్ని సంఖ్యలతోనూ ఇట్లా మనం ఏంటి శ్రీచక్రం కూడా యంత్ర రూపంలో ఉంటుందంటారు చూసావా అట్లా శ్రీపాదుని నిరంతర ధ్యానము వలన దర్శనము లభించదు ఆయన ఎప్పుడు తలుచుకుంటుంటే మూడు అహోరాత్రములు ఏకధారగా శ్రీపాద శ్రీవల్బ నామస్మరణ చేయించు వారిని ధ్యానించు వారికి శ్రీపాదులు సశరీరంగా దర్శనమిచ్చి ధన్యులు చేసేతారు అలా స్వామి స్వామివారు ఎలా కనపడతారు ఏంటి అవన్నీ ఉంది ఇందులో ఆ దత్తప్రభువు తన సంపూర్ణ కళలతో కలియుగమున ప్రప్రథముగా అవతారముగా వచ్చినది ఈ పీటికాపురంలోనే అటువంటి శ్రీపాద శ్రీవలబుల వారిని గురించి వర్ణించి చెప్పటకు వేయి శిరస్సులు కలిగిన ఆదిశేషణకు కూడా అసాధ్యం ఎంత మధురంగా ఉంటుంది ఆయన రూపము అనేది ఎవరు కూడా వర్ణించలేరంట అందుకని దత్తప్రభువు తనంతటి తాను కావాలని చెప్పి కలియుగంలో శ్రీపాద శ్రీవలభుల వారిగా అవతరించారు అని చెప్పి చాలా ఘంటాపదంగా చెప్తున్నాడు అనమాట ఇందులో అయితే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ప్రసాదంగా ఉంచబడిన శనగలు లోహపు ఉండవులు ఉండలుగా మారి శ్రీపాదరాజం శరణ ప్రపద్యాను ఆకారంలో నిల్చుట శ్రీకృష్ణ నిర్యాణ కాలం గురించి కూడా ఇందులో చెప్తున్నారన్నమాట అంటే ఇక్కడ ఏమవుతుంది అనంటే ఇంతలో నైవేద్యం కొరకు ఉంచబడిన శనగలు అవి లోహపు ఉండలుగా ఇనుపు ఇనుము ఉండలుగా మారిపోయాయంట మారిపోతూ ఆంధ్ర భాషలో శ్రీపాదరాజం శరణం ప్రపద్య అని ఆకారంలో నిలిచాయంట బాబా వాటిపైన తెల్లటి చిన్న పత్రము కానవచ్చను మేము చూచుచుండగానే అది పెద్దదగు చుండను అది దీర్ఘ చతురస్రాకారంగా తయారయ్యాను బూ బూర్జ బూర్జపత్రం కంటే చాలా చాలా తక్కువ మందం కలిగి ఉండను ఇప్పుడు బూర్జపత్రము అని అంటే మన నేను భోజపత్రం అని చెప్పాను కదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భగవంతుడు ఏదైనా తెలుసుకోవాలి అని గనక ఆయన మనం అనుకుంటే మన సంకల్పం అనుకుంటే అది కంపల్సరీ ఆన్సర్ దొరుకుతుంది నువ్వు నన్ను అడిగావు భోజపత్ర అని ఏమంటారమ్మా తెలుగులో అంటే భోజపత్రని అంటారు ఇప్పుడు నేను అదే విన్నాను అదే విన్నాను అదే ప్రిపేర్ అయ్యాను ఉన్నమాట వాస్తవంగా చెప్పాలి కదా ఆన్సర్ వచ్చేస్తుందంటారా స్వామి చూడసల అవును మొన్న వీడియో అంటే ఏవైనా కానీ వీడియో నేను కూడా ఒకసారి వ్యూ చూస్తాను అంటే కరెక్ట్ గా వచ్చిందా లేదా మనం కరెక్ట్ గా చెప్పామా లేదా మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర ఉందా లేదా ఏమని చూసుకుంటున్నా చూసుకుంటూ ఉంటాను అలా చూసుకుంటున్నప్పుడు మీరు అడిగిన నువ్వు అడిగిన క్వశ్చన్ మైండ్ లోకి అవును భోజపత్రాన్ని నిజంగానే భోజపత్రం అనే అంటారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఏర్పడింది అనమాట అందుకే చాలా సార్లు అంటాను నువ్వు అడిగే క్వశ్చన్ బాగుంటుంది పద్మిని చూసావా ఇప్పుడు మనకి భోజపత్రము అంటారు భోజపత్రాన్ని దానికంటే కూడా చాలా పల్చగా ఉందిట అంటే ఇప్పుడు ఏమనుకోవాలి మనం పేపర్ అనమాట ఆ రోజుల్లో పేపర్ పేపర్ ఇలా ఉండబోతుంది అని స్వామి వాళ్ళకి చూపించారు చూపించారు ఓకే అలా అది ముట్టుకున్నప్పుడు మృదువుగా ఉండను నలుపు రంగు కలిగిన వర్ణములు అత్యంత సుందరముగా లిఖింపబడుచుండను అంటే ప్రింటింగ్ పేపర్ పేపర్ మీద ప్రింటింగ్ అనమాట అవి ఈ ఈ రకంగా ఇప్పుడు చెప్తున్నది అందులో ఎవరో రాస్తున్నట్టుగా ప్రింట్ అయిపోతుంది శ్రీకృష్ణ నిర్యాణము క్రీస్తు పూర్వము మూడు వేల ఒక ఒకటి మూడు వేల నూట రెండవ సంవత్సరము ఫిబ్రవరి ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తేదీన రాత్రి సమయమున రెండు గంటల ఇరవై ఏడు నిమిషముల ముప్పై సెకండ్లు ఇది ప్రమదినామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమే శుక్రవారము అశ్విని నక్షత్రము శ్రీకృష్ణ నిర్యాణాంతర కాలము కలి ప్రవేశించింది అని చెప్తున్నారు స్వామి చెప్పారనమాట అంటే వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు స్వామి ఇలా చేస్తారా అలా చెప్పగలుగుతారా భూత భవిష్యత్ వర్తమానాలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారనమాట అనుకుంటున్నప్పుడు స్వామిది రాబోయే పేపరు ఆ పేపర్ మీద ప్రింటు ఎప్పుడో జరిగిన శ్రీకృష్ణ నిర్ నిర్యాణం ఎప్పుడు జరిగింది డేట్స్ తో సహా సంవత్సరంతో సహా మళ్ళీ తిదివార నక్షత్రాలతో సహా చెప్పారని అన్నిటికీ ఆన్సర్ అది గురించి ఫ్యూచర్ గురించి అలా ప్రెసెంట్ కనబడుతూనే ఉంది అక్కడ శంకర నాకు ముచ్చలు పోయేసాగినవి భయవేసేసింది అనమాట నా శరీరం నందలి నీరంతరిని నువ్వు రూపంలో ను బయటకు వచ్చి చుండెను శరీరమున కంపము తీవ్రముగా ఉన్నది శ్రీపాదుల వారు అదృశ్యముగా ఇచ్చటనే ఉన్నారని నాకు రూఢీ అయింది నా మనమున ఇట్లు చింతి చితిని ఏమి నాడు దురదృష్టము నేను కురోపురమునకు చేరుట కలలోని మాట శ్రీపాదుల వారు నరసింహావతారమును ధరించి నన్ను సంహరించినను ఆశ్చర్యపోనవసరం లేదు అంటే డౌట్ పడ్డాడు కదా వస్త్రమును ఉతికి ఆరవేసిన చందమున శంకరభట్టును ఉతికి ఆరవేయమని తిరుమల దాసును వారు ఆజ్ఞాపించిన నేనేం చేయగలను తిరుమల దాసు ప్రభు ఆజ్ఞాపించిన నన్ను ఖచ్చితంగా బండకేసి కొట్టి ఉతికి ఆరవేయను జ్ఞానమునకు సంబంధించిన విషయంలో సాధారణంగా ఆత్మజ్ఞానం మనని గొప్పలు చెప్పుకున్న కొంతమంది గురువులు తమ శిష్య పరమాణములకు బోధించి చుందరు ద్రవ్యాపేక్ష చేత గురువు శిష్యుని ప్రశంసంతో ముచ్చెత్తును ఫలానా గురువు చేత ప్రశంసింపబడిన వాడను అను అహమతో శిష్యుడు సంచరించును అంటే చూసారా ఇక్కడ ఎవ్వరు కూడా ఏ గురువు కూడా మనల్ని డబ్బు అనేది అడగరు ఆ డబ్బు అనేది అడిగితే మనకి అలా గురువు కానే కాదు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మనం అంటే మంత్రోపదేశాలకు మంత్రోపదేశాలకు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు డబ్బుని ఆపే అసలు కోరుకోరు మన నుంచి గురువు అనేవాడు అది కోరుకోరు కోరుకోరు నేను తిరుమల దాసు వంక చూచి తిని అతని ముఖము వర్చస్సుతో వెలుగొందు చూడడం నా మనమున తిరుమల దాసు బ్రాహ్మణ్ అని తోచాను మలిన మనస్ కూడా అయినా నేను రజకునిగా తోచినది తిరుమల దాసు ముఖము ప్రసన్నముగా ఉండెను అప్పుడు మళ్ళీ లోహ రూపంలోకి ఉన్న శనగలు మళ్ళీ శనగల రూపంలోకి వచ్చేసి తిరుమల దాసు అత్యంత ప్రేమతో శరీరం చాలించిన తర్వాత కొంతకాలం వరకు హిరణ్య లోకం నుండి ఆ తదుపరి తిరిగి మఠాదేశం శ్రీపాద శ్రీపాదవారి ఆజ్ఞ మేరకు శరీర కాక తప్పదు అలా ఆయన గురించి చెబుతూ నీకు ఇవన్నీ ఏమొద్దు ప్రసాదం తీసుకో నేను ఒక పర్యాయం నేను శ్రీపాదుల వారి మాతామహుల ఇంటికి ఉతికిన బట్టలు తీసుకుని పోయి సుమతి మహారాణి మేనమామైన శ్రీధరావధాన్లు గారు శ్రీపాదుల వారిని ఎత్తుకుని ఆడించుచుండిరి దత్త దిగంబర దత్త దిగంబర అవధూత దత్త దిగంబర అని వాడు వారు పాడుచుండిరి శ్రీపాదుల వారు రెండు సంవత్సరముల బాలుడు వారు కేరింతలు కొట్టుచూ ఆడుచుండిరి ఆ దృశ్యము నయన మనోహరంగా ఉండెను అంతట నేను శ్రీపాద వల్లభ దత్త దిగంబర అంటిని శ్రీధరావధానులు నా వైపు చూచిరి అంతట శ్రీపాదుల వారు నరసింహ సరస్వతి దత్త దిగంబర అని అట్లా సమర్థ సద్గురుడే షిరిడి సాయిబాబాగా అవతరించుట తిరుమల రాసు నీవు మరాఠా దేశమున గాడ్గే మహారాజున పేరుతో రజక కులమును జనించేదవుగాక దీన దళితుల దుఃఖితుల సేవలో పునీతడు వయదువుగాక దీశీలా నగరమున సాయిబాబా నామమున యవన వేషమున నా యొక్క సమర్థ సద్గురు అవతారము రానున్నది స్వామి చెప్తున్నారు నీకు తప్పక యవన వేషమున ఉన్న నా సమర్థ సద్గురు అవతారం యొక్క అనుగ్రహమును పొందేదవుగాక అంటే ఆయన యవనము అంటే ముస్లిం వేషధారి అయి ఉంటారు కానీ దత్తావతార రూపము అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు కానీ ఎన్నెన్ని అవివేకంతో ఎన్ని మాటలు అంటారు అవును ఎందుకంటారో నాకు అర్థం కాదు నచ్చకపోతే నచ్చని నచ్చనిది అసలు గుర్తు పెట్టుకోకుండా ఉండాలి మాట్లాడకుండా ఉండాలి వీళ్ళకి ఏదో తెలుసున్నట్టు వీళ్ళు ఆయన మీద పోయమ్స్ కూడా మళ్ళీ తిడుతూ కూడా పోయమ్స్ రాయడం అన్నమాట అలాంటి వాళ్ళు నిజంగా రౌరవాది నరకాలంటారు జిస అలాంటి వాటికి వెళ్ళడం ఖచ్చితంగా ఖాయం ఎందుకంటే ఏదైనా నచ్చకపోతే దాని జోలికి వెళ్ళకూడదు ఆ విషయాన్ని గుర్తు చేసుకోకూడదు అవునా దాన్ని విమర్శించే హక్కు మనకి లేదు మంచో చెడో తెలియనప్పుడు నిజమో అబద్ధమో తెలియదు అన్నప్పుడు మనం అసలు విమర్శన విమర్శించడం అనేది చాలా పొరపాటు సాయిబాబా గారు కూడా చెప్తారు కదా ఏది వి విమర్శించకూడదు నువ్వు వీళ్ళు ఇలా వాళ్ళ అని చెప్పి నువ్వు ఎప్పుడు విమర్శించకని చెప్తూ ఉంటారు ఆ సమానత్వం తీసుకురావడం కోసమే ఆయన అలా వచ్చారేమో అనిపిస్తుంది నాకు అది కూడా గ్రహించకుండా మీరు ఏమన్నా అనుకోండి బుక్ నా చేతిలో ఉంది ఒక మాట చెప్తున్నాను అసలు ఒక స్టేజ్ ఆఫ్ మనుషులు ఏమైపోయారు అంటే నా ఫీలింగ్ ఇంచుమించు ఒక ఫిఫ్టీస్ సిక్స్టీస్ మా అమ్మ జనరేషన్ అనుకోండి మా అమ్మ ఎప్పుడు కూడా మీరు ఏం చేసేవా మేము అప్పుడు ఎలా చేసేవాళ్ళం మేము ఇప్పుడు ఎలా చేసేవాళ్ళం అంటే తన చెల్లెళ్ళని చూసుకోవడము వాళ్ళకి తీసుకొని వెళ్ళి మూవీస్లో ఎట్లయితే పిల్లలు ఫ్రాక్స్ వేసుకుంటారో వాళ్ళ చెల్లెలకి అట్లా కుట్టించడము ఈ మోడల్ కుట్టు ఆ మోడల్ కుట్టు అని చెప్పి మా అమ్మ బాగా కుట్లు అల్లికలు బాగా ఆ చేసుకునేది అనమాట వాణిశ్రీ అప్పుడు యాక్టర్ వాణిశ్రీ గారు ఉన్నారు కదా యాక్ట్రెస్ చాలా మోడల్ అనమాట వాళ్ళకి ఆవిడ ఎలా అయితే వర్క్ చేసుకున్నారో శారీస్కి అట్లా వర్క్ చేసుకోవడము బలన నావల్స్ చదివాము మేము అని చెప్పడం ఇట్లా ఉండేది లైఫ్ స్టైల్ చాలా మాత్రం అసలు స్పిరిచువల్ గా చాలా దూరం అయిపోయారు ఆ ఏజ్లో వాళ్ళు మా అమ్మ కూడా అనేది అబద్ధం ఎందుకు మాకు అంతగా ఆధ్యాత్మికంగా మేము ముందుకు వెళ్ళలేకపోయాం మా అమ్మ మా అమ్మమ్మకు ఉన్నంత స్పిరిచువాలిటీ వాళ్ళు ఎవరికి కూడా లేకుండా పోయిందనేది చెప్పేది నేను ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఇవన్నీ అడుగుతుంటే ఏమోనే నేను అడగలేదు నేను తెలుసుకోలేదు అని అంటే మామూలుగా మళ్ళీ ఇలానే బుక్లో ఏదో ఒకటి చదవడం మన నా డౌట్ క్లియర్ అవడము అమ్మా ఇది ఇట్లా క్లియర్ అయ్యింది అంటే ఓహో అలాగా అని చెప్పి అలా డిస్కషన్స్లో మాట్లాడుకునేవాళ్ళం కానీ ప్రధానమైన ఫీలింగ్ ఏంటంటే ఆ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడికి కొంచెం స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా దూరం అయ్యారు అని నాకు ప్రగాఢమైన విశ్వాసం ఎందుకంటే నావల్స్ అనుకోండి ఇంకోటి ఇప్పుడు మనకి మొబైల్ ఎంత ప్రాబ్లమో అప్పుడు నావెల్స్ అంత ప్రాబ్లం ప్రతి ఒక్కళ్ళు నావల్స్ చదివేవాళ్ళు వాళ్ళట యూత్ మా అమ్మ అనేది నావల్స్ చదవకుండా నేను మామూలుగా చదివితే నేను ఎంతో పైకి వచ్చేదాన్ని ఏమో నేను మా అమ్మ తర్వాత తర్వాత తెలుస్తుంది కదా అలా అట్లా అలాంటి సిచువేషన్ లో సాయిబాబా గారి అవతారము మళ్ళీ ఆధ్యాత్మికత వైపుకు తిప్పింది అనడంలో ఎటువంటి సందేహం సంకోచం మాట్లాడడానికి నేను ఎటువంటి అయ్యో ఎవరైనా ఏమైనా అంటారేమో అని కూడా నేను అంటారు అసలు ఎందుకనాలి అసలు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకున్నా కూడా అసలు సాయిబాబా గారు మళ్ళీ జీవితంలో జీవితాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ దీపం పెట్టడం మళ్ళీ దండం పెట్టుకోవడం దండం పెట్టుకుంటే పని అయ్యింది అనే నమ్మకం రావడం ఇట్లాంటివన్నీ కూడా పెరిగాయి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే గురువు కదా మరి అట్లా సద్గురువులకు సత్పురుషులకు యోగులకు చేసిన దాన ఫలితం చూస్తావా నేను ఎప్పుడు ఒకటి చెప్తాను చూడండి శాలరీ రాగానే ఎంతో కొంత దాన ధర్మాలు చేయండి అని చెప్తూ ఉంటాను కదా అలా సత్పురుషులకు యోగులకు దాన ధర్మంలో సేవలు చేయటం వలన దైవతా దేవతా కైంకర్యములు చేయటం వలన పాపకర్మ క్షేమగులు దేవతా కార్యములు చేయుట వల్ల కూడా అందుకనే ఎవరికన్నా ఇళ్లలో పెళ్లిళ్ళు అవ్వట్లేదు పిల్లలకంటే ముందు వెళ్ళి ఫస్ట్ దైవ కళ్యాణానికి శాంతి కళ్యాణానికి కట్టండి చక్కగా వెయ్యి నూట పదహారులు కడితే యాదగిరిగుట్టల్లో కూడా స్వామికి కళ్యాణం చేస్తున్నారు ఇప్పుడు అలాంటి వాటికి కట్టండి దైవ కార్యక్రమం చేస్తే తప్పకుండా మనకి పనులు అవుతాయి అని చెప్తున్నారు సుమతి మహారాణికి అంటే వాళ్ళుట ఒక్కొక్కసారిట స్వా శ్రీపాదుల వారికి పాలు కూడా పట్టలేని స్థితిలో ఉండేవారంట అంటే అంత ఇబ్బంది పడేవాళ్ళు అట ఆ ఇబ్బందిలోంచి కూడా స్వామి తల్లిదండ్రులను సైతం ఎలా బయటకు తీసుకొచ్చారనేది ఇందులో చెప్తారు అప్పుడు దత్త నా తిరుమల దాస్ వారు ఇలా కూడా అంటున్నారు ఇంకోటి నాయన శ్రీ దత్తాత్రేయుల వారు సాయం సంధ్యలో అవతరించిరి శ్రీపాదుల వారు ఉషకాలమును అవతరించిది రాబో శ్రీ నరసింహ సరస్వతి ఆకారము మిట్ట మధ్యాహ్నము అభిజిత్ లగ్నమునందు జరుగు పన్నెండింటికట అన్ని వేళలు అయితే అద్భుతాలు దత్తగురు అలా ఎప్పుడు కూడా స్వామివారు ఎంతో చక్కగా ఈ ఇంట్లో చాలా అప్పల రాజు శర్మ గారి గురించి కాని పైండా వెంకటప్పయ్య గురించి గాని శ్రీ వత్సవాయి నరసింహవర్మ ఎవరు ఏంటి అనేది చాలా వివరంగా ఈ అధ్యాయంలో ఉంటుంది అనమాట అయితే నీవు శశరుడివై ఉన్న ఈ దత్తుని ఎందు ఉంచిన ఈడలా నీ సంస్కారములన్నిటినీ నా శరీరం పైకి ఆకర్షించి నీకు కర్మక్షేమ చేసి రక్షించేది వాడను భక్తుని యొక్క భావనను బట్టి దైవము అనుగ్రహించు పలముండను శ్రీపాదులు వారు చెప్తున్నారు నన్ను నన్ను పూజిస్తే చాలు నన్ను నన్ను తలుచుకుంటే చాలు నీ శరీరం మీద ఏవైతే పాపకర్మలు ఉన్నాయో అవన్నీ నేను తీసేసుకుంటాను అని ఖచ్చితంగా చెప్తున్నారు ఆయన మాటగా చెప్తున్నారు శ్రీపాదులే దత్తాత్రేయులని పంచభూతంలో సాక్ష్యం ఇచ్చాడు యజ్ఞము ప్రారంభమైన తర్వాత యజ్ఞ ప్రాంతము మినహా మిగతా ప్రాంతంలో వర్షం కురియుచుండే బట్లా సుమతి అప్పల రాజుల పూర్వజన్మ వృత్తాంతము వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ వాళ్లకి అసలు స్వామి ఎందుకు జన్మించారు అనేది ఇదంతా తెలుస్తుంది సమర్థ రామదాసుల శివాజీ మహారాజుల శ్రీధర స్వాముల పూర్వ వృత్తాంతం శ్రీపాదుల వారి పెద్ద గారైన శ్రీధర రాజశర్మ తన అంధ్వము నుండి విముక్తుడై మహాపండితుడము అతడు శరీర పాతనాంతరము కొంతకాలము హిరణ్యలోకము నుండి శ్రీపాదుల అనుజ్ఞానుసారము మరాఠా దేశము సజ్జనగడ ఎందు సమర్థ రాముడనే నామముతో వ్యవహరింపబడదు శ్రీపాదునకు గోదానమును చేసిన ఫలితంను పొందిన నరసింహవర్మ శరీర పాతనాంతరము హిందూ సామ్రాజ్య స్థాపనకు నడుము కట్టే మహాయోధుడై శివాజీ మహారాజు అనే పేరిట ఛత్రపతి కాగలడు శ్రీపాదుల వారి అవతరణతో సన్నిహిత సంబంధములు గల శ్రీశైల క్షేత్రమును దర్శించి అనుగ్రహమును పొందును ఆయన ఆయన కత్తి అమ్మవారు బ్రహ్మరాంబిక అమ్మవారు అనుగ్రహించిందిట శివాజీ మహారాజు గారికి చాలా చాలా పెద్ద భక్తుడు ఆయన శివాజీ మహారాజా అమ్మవారికి మరి చూడు ఎందుకంటే స్వామివారితో ఉన్నారు కదా అతను అందుకని ఓకే అట్లా శ్రీపాదుల వారి అవతరణంతో సన్నిహిత సంబంధము గల శ్రీశైల క్షేత్రం దర్శించి అనుగ్రహమును పొందును సమర్థరాముని ప్రియ శిష్యుడే పేరు కాంచును మళ్ళీ వీళ్ళిద్దరు చూడు పూర్వజన్మలో రిలేషన్ ఉంటే ఇప్పుడు కూడా కలుస్తాము అని చెప్పడానికి అది నిజమేనాక తప్పకుండా మనకి ఏదైనా రిలేషన్ నేను మిమ్మల్ని అక్క అంటున్నానంటే ఏదో రిలేషన్ ఉంది ఎక్కడ పూర్వ జన్మలో కూడా అక్కనే అని ఉంటాం శ్రీపాదుల వారి చిన్న అయిన శర్మ తన కుంటితనము నుండి విముక్తుడై మహా చిన్నన్న శరీర పాతనా హిరణ్య లోకము కొంత కొంతకాలం నుండి తిరిగి శ్రీధర అవధూత అవధూతయుడు నీకు చెప్పాను చూడండి శ్రీధర స్వామి అని ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్తే ఆ ఒక్కళ్ళగానే వెళ్ళాలి ఇప్పుడు నువ్వు నేను వెళ్దాం పద్మిని అన్నాటో నాకు అనుగ్రహం లేకపోయినా నీకు దర్శనం అవ్వదు నీకు అనుగ్రహం లేకపోయినా నాకు దర్శనం చెప్పాను చూసావా శ్రీధర స్వామిని ఆయన ఆయనట దైవశక్తి అచింత్యము అన అంటే ఉల్లంఘనీయం కానిది అని అనుల్లంఘనీయము అని చెప్తున్నారు దైవము అతి విచిత్రమైనది పగ్గములు ఎల్లప్పుడూ దైవం వద్దే ఉండును ఎంతటి ధనవంతునికైనను భోగ తోలతులతో ఒక మహారాజుకైనను కష్టమును కలిగించే శక్తి దైవముకు కలదు అదే విధంగా కష్టములను బాపు శక్తి కూడా దైవమునికి కలదు వారి జన్మస్థలమునందు పాదుక ప్రతిష్ట ఆలయము నిర్మించబ నిర్మించబడును శ్రీపాదులు వారి గోదానం చేయగలిగిన మహాపుణ్యశాలి పైండా వెంకటప్పై శ్రేష్ఠి ధన్యుడు వారి కుటుంబమున శ్రీ సంపదలకు లోటు ఉండదు వారు హిరణ్యలోకమునందు కొంతకాలము నుండిన తర్వాత మరాఠా దేశమున మహా ఐ మహదైశ్వర్యవంతులైన వైశ కుటుటమునందు జనించి శ్రీ నరసింహ సరస్వతి అవతారమును కూడా దర్శించగలరు శంకర భట్టు ఈ గోదాన సత్యాది విశేష శుభప్రదము నీవు కురోపురమునకు ప్రయాణము కావచ్చును నిన్ను శ్రీపాదలో వారు సదా రక్షించేదురుగాక శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము అయితే మనం ఇందులో నిగూఢంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే దాన ధర్మములు అనేది చాలా ఇంపార్టెంట్ దైవం మీద ఎటువంటి దూషణ చేయకూడదు డౌట్ ఉండకూడదు మనము విష్ లో కూడా అదే చెప్పుకుంటున్నాం కదా పని అయిపోయింది అనుకో నీకు వచ్చేసింది అనుకో అని చెప్తున్నాం కదా అంటే ఎంత నమ్మకం భగవంతుడి మీద ఉంటే మనం ఆ విష్ చేసుకోగలుగుతాం అలాంటి నమ్మకం అనేది ఉండాలి భగవంతుడి మీద అనేది చెప్తున్నాము ఇంకోటి నిగూఢంగా ఆ గోవుని దానం చేస్తే చాలా మంచిది గోదానం చేస్తే చాలా మంచిది అని చెప్తున్నారు నెలకు ఒక వెయ్యి రూపాయలు పక్కకు పెట్టుకుంటే చక్కగా నలభై వేలు ఉందో యాభై వేలు ఉంది గోవు అయ్యో ఇంకా ఎక్కువ ఎక్కువ ఉంటే కూడా ఎక్కువ ఉన్నప్పుడు పర్వాలేదు సరే ఇంకో ఇంకొక ఇంకొక సంవత్సరం ఎక్కువ పెడతామేమో ఆ టైంకి ఒక నేనైతే నలభై వేలో ముప్పై వేలో పోగేసుకుని వెంటనే ఆ గోవు ఎక్కడుందో వెతుకుతాను ఏమో అదృష్టమో అండి దేవుడి దేవులు తక్కువ దొరికినా కూడా ఎక్కడైనా గోశాలలో మనం దానం ఇస్తే చాలా మంచిది గోశాలలో అంతే కదా మరి బ్రాహ్మణ బ్రాహ్మణ్లకి ఇస్తే మరి వాళ్ళు చూస్తారా అనేది కూడా మనం చూసుకోవాలి అలా ఇవ్వడం ఒకటి అలా ఇచ్చేదాకా ప్రతి అమావాస్య రోజు గోవుకి మనం వెళ్ళి ఏదో ఒక సేవ చేయడం అనమాట థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే